నమస్కారం అండి, నేను మీ గడ్డం రమేష్, సింగర్. దేహాన్ని కాదు దేశాన్ని ప్రేమించాలనే మహోన్నత ఆశయం వీరిది, అది కొందరిదే. ఆ నరుడే, ఆ నరహరుడే ఈరోజు మన భూమిపైకి వచ్చినటువంటి ఆ గొప్ప వ్యక్తి. వారి గురించి ఈరోజు మనం ఇంటర్వ్యూ మనం మాట్లాడుకుందాము. ఆయన ఎవరంటే మరి కొద్ది క్షణంలో మీ ముందే ఉంచుతాను. ప్రజల సంక్షేమే చూసుకున్నటువంటి ఆ హరుడే నరహరుడై నేడు మన దగ్గరికి వచ్చాడు. మీ అందరి ముందు ఆ సార్ గురించి మనం చిన్నగా ఇంటర్వ్యూ చేసుకుందాం. మన ప్రస్తుతం మధ్యప్రదేశ్ పౌర సంబంధాల శాఖ పట్టణ అభివృద్ధి కమిషనర్గా తన యొక్క విధులను నిర్వహిస్తున్నటువంటి మహనీయుడు, గొప్ప ఒక అధికారి. ఇప్పుడు ఎవరంటే పరికి పండ్ల నరహరి ఐఏఎస్, వారిని మనం మాట్లాడిద్దాం ఒకసారి. నమస్కారం సార్. నమస్తే రమేష్, బాగున్నావా? సార్ సార్ బాగున్నాం సార్. మీరు బాగుంటే అందరం బాగున్నట్టే సార్. ఈరోజు సార్ చిన్న విషయం సార్, తెలంగాణ అన్న, తెలంగాణ సంస్కృతి అన్న, తెలంగాణ సాంప్రదాయం అన్న, తెలుగు అన్న మీకు చాలా ఇష్టమని విన్నాను సార్, మరి ఎందుకోసం ఒకసారి చెప్పండి సార్. తెలంగాణ అన్న, తెలుగు ప్రజలన్న, తెలంగాణ మనం అంతా ఏంటంటే చాలా ఎమోషనల్ పర్సన్స్. మనమంతా బంధుత్వాలు, బాంధవ్యాలు, మిత్రులు అని అంటే అమితమైన ప్రేమ మనకి. సో మన గడ్డ, మన నీరు, మన వనాలు, మన గాలి, ఇవే మనకి ఊపిరి. సో అలాంటి తెలంగాణ తెలుగు ప్రజలన్నా, లేకపోతే అక్కడ పుట్టి అక్కడ పెరిగి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నవాడ కానీ, ఆ బంధుత్వాలు, ఆ మిత్రుత్వాలు ఇవన్నీ జీవితానికి నిదర్శనం. అందుకే తెలంగాణ సంస్కృతిలో మనందరినీ కట్టి నడిపించేది మన సంస్కృతి. సో అదంటే అభిమానం లేకుండా ఎట్లా జీవించగలుగుతాం చెప్పు. వాస్తవం సార్, వాస్తవం. ఆ సాంప్రదాయం కనబడితేనే మనం జీవించగలుగుతాం దాంట్లో. వాటిని కాపాడుతున్నారు నిజంగా చాలా సంతోషం సార్. అలాగే తల్లిదండ్రులు అంటే పంచ ప్రాణాలు మీకు, అది మేము విన్నాం. మీ తల్లిదండ్రుల గురించి ఒక రెండు నిమిషాలు. నేను పుట్టింది బసంత్ నగర్, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా అయింది, ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉండే. మా బాపు వాస్తవంగా యాక్చువల్లీ చింతగట్టు వాస్తవ్యులు, మా అమ్మ ఏమో కాశీబుగ్గ వరంగల్. అక్కడ నుంచి ఉద్యోగరీత్యా ఇక్కడ బసంత్ నగర్లో సిమెంట్ ఫ్యాక్టరీ పడుతుందని ఉద్యోగం కోసం ఆడికి వచ్చిండ్రు. కానీ ఉద్యోగం రాక అక్కడే టైలరింగ్ పని చేసుకుంటూ జీవనయాపనం సాధించిన అనమాట. అక్కడే మేము పుట్టినాం, మేము ఐదుగురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు. సో ఇంత పెద్ద ఫ్యామిలీని నడపడానికి మా బాబు చాలా కష్టాలు పడ్డాడు. సో అంటే ఆయన కష్టం, ఆయన జీవితము అంతా మొత్తం ఫ్యామిలీ కోసమే. ఆయన అంటే ఆయన ఒక 3 ఇయర్స్ బ్యాక్ చనిపోయినప్పుడు నేను ఒక చిన్న ఆయన మీద ఒక లేక్ ఒక ఒక అంటే ఒక స్మరణం రాస్తూ ఏం రాసినానంటే, ఆయన మా జీవితాలను కుట్టిండు అని రాసిన బాబా. సో అది వాస్తవం. అంటే అతను తన టైలరింగ్ పనితోని మా జీవితాలందరినీ ఒక చక్కని దుస్తిని, ఎట్లయితే ఒక అంగిని కుడతారో, షర్ట్ని ఎట్లయితే వేసుకుంటామో అంగిని కుడతారో, కరెక్ట్ సరిపోయేటటువంటి అంగిని కుట్టినట్టు మా జీవితాలను కుట్టిండు ఆయన. సో అంతటి గొప్ప వ్యక్తి మా బాపు. అంటే మేమందరం ఐదు అన్నదమ్ములు, అందరం చదువుకున్నాము, ఒక చెల్లెలు. అంటే ఈరోజు మనం చూస్తున్నది ఏందనంటే, అమ్మాయిల పట్ల వివక్ష, అమ్మాయి పుట్టకూడదు అనేసి అనేటువంటి వివక్ష ఉన్నటువంటి వాతావరణం ఒకసారి చూసుకున్నట్టయితే, మా బాపు కేవలం అమ్మాయి కోసమని మేము ఐదుగురు అన్నదమ్ములం కన్నాడు అనమాట. అందుకని మేము ఐదుగురు అన్నదమ్ములం, ఒక చెల్లెలు అనమాట. చెల్లెలు లాస్ట్ పుట్టింది, మాకంటే అందరికంటే ఎక్కువ చదువుకున్నది. బాగా చదువుకొని పిహెచ్డి చదివి ఇప్పుడు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నది. మేము అందరం ఐదుగురు అన్నదమ్ములం, మేము అందరం ఇంజనీర్స్మే. సో ఇలాంటి అంటే చదువు అనేటటువంటి నిచ్చెన, చదువు అనే దాని మీద ప్రాధాన్యత, అదే మన అంటే మన ఇళ్లలో ఉన్నటువంటి ఒక అంటే సమిష్టిమైనటువంటి కృషితో ముందుకు పోవాలంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మా తల్లిదండ్రులు గుర్తించి మమ్మల్ని ఈ దానికి తీసుకొచ్చిండ్రు సార్. వాస్తవానికి మనిషి ఎదుగుదలకు చదివే మార్గం అన్నారు, మరి మీ చదువు ఎట్లా ప్రయాణమైంది? నేను మా ఊళ్ళో బసంత్ నగర్లోనే ఐఎంఎస్ఎస్ స్కూల్ ఉన్నది, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది కదా, సిమెంట్ ఫ్యాక్టరీలోనే సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నటువంటి స్కూల్లోనే మా బాపు, మా ఫాదరు
ఏం చేసిండే మమ్మల్ని లోకల్ లోకల్ని అక్కడ కేసరామ్ సిమెంట్ ప్రెసిడెంట్ వాళ్ళకి ఆడ బట్టలు కుట్టేటోళ్ళు వాళ్ళకి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఒకరి తర్వాత ఒక్కరిని ఆ స్కూల్లో జాయిన్ చేయించారు. జాయిన్ చేసినందువల్ల అక్కడ స్కూల్ చేయడం బట్టి మంచి వాతావరణం మా అంటే మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ దొరికింది కాబట్టి టెన్త్ వరకు ఆడనే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ నేను ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నిమ్మకూరు ఎన్టీ రామారావు గారి రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకున్నా. చదువుకున్న తర్వాత ఇంకా నేను హైదరాబాద్ వచ్చిన, హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేయడం. సో స్కూల్ ఏజ్లోనే ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేటువంటి ఒక తపన, ఒక కళ, గట్టి గోల్ పెట్టుకున్నారు. మీరు గోల్ పెట్టుకున్నాను, పెట్టుకొని వచ్చి హైదరాబాద్లో వచ్చి ఇంజనీరింగ్ చేస్తూ ఏకదాటిగా అదే పనిలో ఉండి ఐఏఎస్ సాధించడం జరిగింది. చూశారు కదా, పట్టుదల ఉంటే ఎంతటిదైనా అసాధ్యమని సార్ నిరూపించిండు. సార్ ఓకే సార్, ఇప్పుడు మన పెళ్లి విషయానికి వద్దాం సార్. అది ప్రేమ వివాహమా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్? నేను యాక్చువల్గా ఈ మేడం గారిని సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏపీ స్టడీ సర్కిల్ ఉంది కదా, అంటే నేను ఏపీ స్టడీ సర్కిల్, మన ఏపీ స్టడీ సర్కిల్ అప్పుడు ఏపీ స్టడీ, ఇప్పుడు తెలంగాణ స్టడీ సర్కిల్ అంటాం. ఏపీ స్టడీ సర్కిల్లో ఏంటంటే ఫ్రీగా ఐఏఎస్ కోసం కోచింగ్ ఇస్తారు. ఫ్రీగా కోచింగ్ ఇస్తారు అంటే ఇప్పుడు మా ఇప్పుడు మన మనలాంటి వాళ్ళని ఎవరైతే దిగుమతి తరగతి కుటుంబాలు పేద కుటుంబాల నుంచి వస్తారో, ఎవరైతే ప్రైవేట్ కోచింగ్లు తీసుకోలేకపోతారో వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇస్తారు. ఆ ఫ్రీ కోచింగ్ సెంటర్లో నేను జాయిన్ అయ్యి అక్కడ చదువుకుంటున్నప్పుడు అదే దీనికోసం ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటాయి కదా, ఇంటర్వ్యూల కోసము ట్రైనింగ్ ఇస్తారనమాట. మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు, ఎట్లా ఇంటర్వ్యూలు ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్ చేస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎట్లా బయటపడుతుంది అనేటువంటి ఇంటర్వ్యూలు మనకి వాళ్ళు మాక్ ఇంటర్వ్యూలు అంటారు. ఆ ఇంటర్వ్యూలు చేసే దాంట్లో ఒక ఐదుగురు ఉంటారు అనమాట. దాంట్లో నాకు ధర్మపత్నిగా వచ్చేటటువంటి వ్యక్తి ఒకరి ఇంటర్వ్యూ బోర్డులో కూడా తను ఉండే అనమాట. తను ఒక సైకాలజిస్ట్గా ఇంటర్వ్యూ చేసి చేస్తున్నటువంటి ప్యానెల్లో తను కూడా ఉండే అనమాట. ఆ విధంగా అక్కడ పరిచయం జరగడం, ఆ తర్వాత అంటే తన ప్రోద్బలంతో ఐఏఎస్కి రావడం, ఆ తర్వాత అరే అంటే ముందు ఒకరినొకరు పరిచయం అయిన తర్వాత మళ్ళీ అరేంజ్ చేసుకుని చేసుకున్నటువంటి వివాహం అనమాట. ఒకరినొకరు మనస్పర్ధలు అర్థం చేసుకున్న తర్వాత వాట్ ఈస్ వాటిని అన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఐఏఎస్ ఎప్పుడు అయ్యారు సార్? మీరు ఏ ఇయర్లో అయ్యారు? నేను 2001 అంటే ఎగ్జామ్ 2000 ఎగ్జామ్ అనమాట సార్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని మూడు స్టేజ్లు ఉంటాయి. అదంతా 2000-2001లో రాయడం జరిగింది. అప్పుడు నేను చెప్పినట్టు గవర్నమెంట్ మ్యారేజ్ అయ్యిందా సార్? లేదు, అవ్వలేదు. గవర్నమెంట్ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించుకొని స్కాలర్షిప్లు, ఫ్రీ స్టడీ సర్కిల్, ఫ్రీ కోచింగ్లు ఇవన్నీ ఉపయోగించుకొని నేను ఐఏఎస్లోకి వచ్చినాను. సో నేను ప్రతిసారి ఇదే చెప్తున్నాను అంటే మనము దిగువ మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబమా పేద కుటుంబం అని ఎక్కువ ఆలోచించొద్దు. మన లక్ష్యము కరెక్ట్గా ఉన్నట్లయితే, మనము ఏది సాధించాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే, మనకి గవర్నమెంట్ వ్యవస్థలో చాలా ఉన్నాయి, స్కాలర్షిప్లు ఉన్నాయి, హాస్టల్స్లు ఉన్నాయి, ఫ్రీ కోచింగ్ అన్నీ ఉన్నాయి. వాడిని వెతుక్కొని మనం ఒక అంటే ఆ నిచ్చెన ఎక్కాలన్నమాట. సో మనము మనకి మన దగ్గర డబ్బు లేదు, పరపతి లేదు, మన దగ్గర ఇది లేదు అది లేదు అని ఎక్కువ ఆలోచించొద్దు. మన తల్లిదండ్రులు ఇది ఇంత ఖర్చు పెడతారా అనేటువంటి ఆలోచన మనలో ఉంచకుండా మనము ప్రయత్నం చేసి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎట్లా మనం ముందుకు పోతే మనం మన లక్ష్యాన్ని చేర్చు మన లక్ష్యానికి అందుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో పోయినట్టయితే కరెక్ట్ మనకి అన్ని మార్గాలు దొరుకుతాయి. సో ఆ విధంగా ఐఏఎస్లోకి రావడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాస్తవానికి ఐఏఎస్ చదవాలంటే ఇప్పటి మాసంటులకైతే అది ఎంతో గొప్ప అనుకుంటాం, కానీ దాంట్లో ఉన్నటువంటి ఆ పథకాలు ఎట్లా వేర్ ది రూట్, ఆ ఎట్ల మెట్లు ఎక్కాలన్నది తెలుసుకుంటే ఈజీగా అవ్వచ్చు అనేది మీ మాట ద్వారా మేము తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకొకటి సార్, సింగరౌలి అక్కడ జిల్లా కలెక్టర్గా మీరు పనిచేశారు సార్. అప్పుడు పనిచేస్తున్నటువంటి సమయాన కొన్ని అంటే సమస్యలు, మీరు ఏ జిల్లాకు పోయినా సమస్యలు ఉంటాయి, అక్కడ కొన్ని సమస్యలు మీరు తీర్చారని మేము విన్నాం సార్. అదే నేను సివ్ని అని ఒక జిల్లా ఉన్నది, నాగ్పూర్ కాన్కోర్ ఉంటుంది అనమాట. ఆ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయి, గవర్నమెంట్ నుంచి ఫోన్ వచ్చి వెంటనే నువ్వు సింగరౌలి పోవాలి సార్, సింగరౌలి కలెక్టర్గా పోవాలని అంటే నాకు అర్థం కాలేదు. ఏమైంది, నేను మంచిగా ఇక్కడ పనిచేస్తున్నా కదా కలెక్టర్గా, మళ్ళీ ఆ కలెక్టర్ ఎందుకు చేంజ్ చేసిందని నాకు అర్థం కాలేదు. వెంటనే నేను తెలుసుకుంటే ఏమైందనంటే సింగరౌలి జిల్లాలో చాలా పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిందనమాట. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మరియు పోలీస్ యంత్రాంగం మధ్యలో జరిగినటువంటి ఒక ఘర్షణలో కలెక్టరు, ఎస్పీ,
అలాగే పోలీస్ వాళ్ళని బాగా చితకబాడడం, అక్కడ జరిగినటువంటి పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడం వల్ల అక్కడ ఎస్పీని కలెక్టర్ని తీసేయడం జరిగింది అనమాట. తీసేసి వాళ్ళు ఏం చేసినట్టు గవర్నమెంట్ ఏం చేసిందంటే వెంటనే నన్ను కలెక్టర్గా అక్కడికి పంపించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయి, మనకు గిరిజనులు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్, వాళ్ళని మనం ఎలాంటి యాక్టివిటీ చేసినా కూడా కానీ గిరిజనులు మనతో పాటు తీసుకొని పోవాలి, వాళ్ళకి అగెయిన్స్ట్గా పనిచేయకుండా పనిచేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో నన్ను అక్కడ కలెక్టర్గా పంపడం జరిగింది. అయితే ఆ ఒక్క జిల్లాలో పవర్ ప్రాజెక్టులు, ఈ కోల్ బ్లాక్లు అనేటువంటి దానికి భూసేకరణ జరుగుతుంది అనమాట. ఆ భూసేకరణ ఎంత అత్యధికంగా జరుగుతూ ఉందని అంటే అక్కడ మూల వాస్తవ్యులు గిరిజనులు, ఆ గిరిజనుల ల్యాండ్స్ వాళ్ళ ల్యాండ్స్ భూసేకరణ, వాళ్ళ భూములు భూసేకరణ చేస్తున్న సమయంలో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి జిల్లా యాంత్రాంగం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ నచ్చలే, అందుకని అక్కడ తిరగబడడం జరిగింది అనమాట. ఫైట్ అయింది, అక్కడ ఫైట్ అయింది. ఆ ఫైట్ జరిగినప్పుడు అప్పుడు ఇక్కడ ఈ ఘర్షణలో పెద్ద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యి ఒక 60 కోట్ల పవర్ ప్రాజెక్ట్ని మొత్తం తగలబెట్టిండ్రు వాళ్ళు. అంత పెద్ద ల్యాండ్ ఆర్డర్ అయిన తర్వాత కలెక్టర్ని ఎస్పీని తీసేసిండ్రు అనమాట. అప్పుడు నన్ను పంపించిండ్రు, నన్ను పంపిస్తే నేను పోయి వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళతో మాట్లాడి, ఇట్లయితే మనం మన గ్రామాలలో మనం కూర్చొని మన ఇళ్ళలో మాట్లాడుకుంటాం చూడు, అట్లా పోయి అట్లా వాళ్ళ ఇళ్ళలో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని వాటికి సమాధాన పరిచి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించిన. ఆ విధంగా ఒక 3 సంవత్సరాలు నేను ఆడ కలెక్టర్గా ఉన్నా. ఈ మొత్తం ప్రాజెక్టులు 1 లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక జిల్లాలో జరుగుతూ ఉండే అనమాట. మొత్తం భూసేకరణ, వాళ్ళ రీహాబిలిటేషన్ అంటే వాళ్ళకి ఉండడానికి, వాళ్ళకి ఇండ్లు, వాళ్ళకి ఉద్యోగాలు, స్కూళ్ళు, హాస్పిటల్స్ ఇవన్నీ కట్టించడం జరిగింది. అది చేయడం వల్ల వాళ్ళందరూ చాలా సంతోషించి, సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తామనేటువంటి విధానాన్ని పట్టుకొచ్చేసరికి 3 ఏళ్లలో మొత్తం ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇటు ప్రజలు హ్యాపీ, అటు గిరిజనులు హ్యాపీ, ఇటు గవర్నమెంట్ హ్యాపీ, అటు కంపెనీలు పెట్టుకునే వాళ్ళు హ్యాపీ. అలాంటి సిచ్యువేషన్ మనం అలాంటి స్థితికి తీసుకొచ్చినాం అనమాట. వాస్తవం సార్, మీఎస్వంటి వాళ్ళు నోటికో కోటికో ఎక్కడో ఒకరు ఉంటేనే ప్రజాస్వామ్య వ్యవస్థ మంచిగా ఉంటుంది సార్, తప్పకుండా. ప్రజలు కూడా ఆటోమేటిక్గా మీ అంట్లకు బెండ్ అయిపోతారు. అట్లా తప్పకుండా, అంటే ఏ వ్యవస్థలో అయినా కూడా కానీ ప్రజలను మన మన మనతో పాటు తీసుకుపోయినట్టయితే ప్రతి పథకము, ప్రతి కార్యక్రమము, ప్రతి వ్యవస్థ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ప్రజలని మమేకం చేసుకోవాలి, ప్రజలని మనతో పాటు భాగస్వాములను చేసుకున్నట్టయితేనే మన యాక్టివిటీస్ సక్సెస్ఫుల్ అవుతాయి, లేకపోతే గ్వాలియర్ జిల్లాలో మీరు జిల్లా కలెక్టర్గా చేశారు సార్. అక్కడ చేసినప్పుడు అక్కడ ఒక సమస్య ఏర్పడ్డది మీ దృష్టికి వచ్చింది సార్, దాన్ని మీరు ఎట్లా సాల్వ్ చేయాలి? నేను ఇప్పుడు సింగరౌళిలో 3 సంవత్సరాలు కలెక్టర్గా చేసిన కదా, దాని తర్వాత గవర్నమెంట్ గ్వాలియర్ జిల్లా కలెక్టర్గా వేసిన. గ్వాలియర్ జిల్లా కలెక్టర్ చేసినప్పుడు అంటే మనం ఏం చేస్తామంటే ప్రతి జిల్లాకి ఫస్ట్ పోగానే అసలు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య సమస్య ఏమిటి, ప్రజల ఆకాంక్ష మేరకు మనం ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు సంతోషిస్తారు, వాస్తవంగా ఉన్నటువంటి సమస్యలు ఏంది, దాన్ని ఎట్లా సమాధాన పరచాలి అనేటువంటి దాని మీద ఉద్దేశంతో ఏం చేసినానంటే ఫస్ట్ ఒక 3 నెలలు ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం. సో అక్కడ నేను సోషల్ మీడియాని కూడా యూజ్ చేసిన, ఒక సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరణ చేసిన అనమాట. మీకు ఏం, మేము ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య ఏమిటి, మీ ఉద్దేశంలో ఎలాంటి సమస్య ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని పట్టిపీడుస్తున్నది అనేటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన ఏకైక ముఖ్యమైనటువంటి జవాబు ఏమిటంటే ఇక్కడ మహిళల పక్ష వివక్ష, అమ్మాయిల పట్ల వివక్ష అండ్ ఫీమేల్ ఫిటిసైడ్, అంటే భ్రూణ హత్యలు అనేది అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా మధ్యప్రదేశ్లో గ్వాలియర్. అదేవిధంగా మొత్తం దేశంలోనే ఉన్నటువంటి ఒక 10 జిల్లాలు ఎంచుకున్నట్టయితే దాంట్లో టాప్ జిల్లాగా భ్రూణ హత్యలలో ఈ జిల్లా ఉండింది. సో భ్రూణ హత్యలు అనేది ఉన్నటువంటి ఇలాంటి సమస్య నుంచి పరిష్కరణ ఎట్లా తీసుకురావాలి అనే దాని మీద నేను బాగా అందరితో చర్చించి హమారీ లాడ్లీ అనేటువంటి ఒక స్కీమ్ని పట్టుకొచ్చిన. హమారీ లాడ్లీ అనే స్కీమ్, హమారీ అంటే నా లాడ్లీ అనంటే నాకు నాకు బాగా అన్యోన్యమైన, నాకు బాగా ఇష్టమైనటువంటి ఏంటంటే అమ్మాయిలు అనమాట. సో ఆ పేరుతో స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ హమారీ లాడ్లీ. సో దాంట్లో ఏం చేసినామంటే సోనోగ్రఫీ మెషిన్లు ఉంటాయి కదా, ఈ మధ్య సోనోగ్రఫీ మెషిన్లు వచ్చినాయి కదా, అవును సార్ అవును సార్, ఈ మెషిన్లు ఏమైనాయంటే అంటే అమ్మాయిల్ని చంపేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్గా తయారైనవి. సో దాని మీద మనం ఒక డివైస్ పెట్టి, ఒక యాక్టివ్ ట్రాకర్ అనేటువంటి డివైస్ పెట్టి ప్రతి సోనోగ్రఫీని మనము వాటి మీద నిఘా అనేటువంటి ఒక వ్యవస్థను తయారు చేసినాం.
తయారు చేసి ఇటు డాక్టర్లను పిలిచి వాళ్ళకి నచ్చజెప్పడం మీరు చేయడం తప్పు, మీరు చేస్తున్న మీరు చేయడం వల్ల సుమారు 2000 మంది అమ్మాయిలు కేవలం గ్వాలియర్ జిల్లాలో ప్రతి నెల భ్రూణ హత్యలకు గురవుతున్నారు అని ఒక రకంగా వాళ్ళకి నచ్చజెప్పడం. ఇంకొకటి ఈ ఈ సిస్టమ్ మనం ఏదైతే పట్టుకొచ్చినామో ఈ సోనోగ్రఫీ మెషిన్కే మనం ఇంకొక మెషిన్ అడ్డించి మనం ఒక నిఘా వ్యవస్థను తయారు చేసినామో దానివల్ల వాళ్ళని దొరకబట్టడం ఎవరు చేస్తున్నారని ఈ రెండు విధా ఈ రెండింటిని చేయడం వల్ల ఇటు ఒక ఒక సైడ్ ఏమో డాక్టర్లన్నీ కన్విన్స్ చేయడం, ఇంకొక సైడ్ ఏమో మెషిన్లు తయారు చేసి మెషిన్లకి మనం పెట్టి నిఘా వ్యవస్థ తయారు చేయడం. ఇవి రెండు చేయడం వల్ల అక్కడ ఒక మంచి వాతావరణం ఏర్పడింది. డాక్టర్లు కూడా మేము చేయము, మేము ఇంకా చేయము, ఇలాంటి చేయము అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఒక 2 సంవత్సరాలలో పూర్తిగా ఈ భ్రూణ హత్యల్ని మనం మాన్పించేసినాం. సో అలాంటి వ్యవస్థ మనం పట్టుకొచ్చిన తర్వాత దాన్ని చూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ స్కీమ్ని దేశం అంతటా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఆ చనిపోయే చిరునవ్వు పిల్లల యొక్క చిరునవ్వులో ఇలా ఆ మోములో మీరు కనబడతారు సార్. ఎందుకంటే ఆ పసికందును కడుపులోనే చంపేయడం అనేది చాలా పాపం, చాలా పాపం. ఆ పాపాన్ని ఇలా మీరు ఇద్దరిని అంత ముందించిండ్రు, మళ్ళీ పుట్టబోయే బిడ్డకు ఈ ప్రగతిని ఈ ప్రపంచాన్ని బాహ్య ప్రపంచాన్ని కళ్ళ ముందు ఉంచే విధంగా మీరు ఆ తీసుకొచ్చినటువంటి ఆ యుద్ధానికి మేము శిరసావందనం నమస్కారం చేసుకుంటున్నాం సార్. నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా డాక్టర్లకి నేను చెప్పేది ఏంటంటే ఇది ఇది మహాపాపం వాస్తవం. అమ్మాయిలని భ్రూణ హత్య అనేటువంటి ఇది, అమ్మాయిల్ని కడుపులోనే చంపడం అనేది అంటే మహాపాపం, ఇంతకంటే గొప్ప పాపం లేదు వాస్తవం సార్. అదేవిధంగా తల్లిదండ్రులకి ఇప్పుడు కొత్త ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు అని అంటే అమ్మాయి పుట్టింది అని అంటే రేపు పెళ్లి ఇవ్వాలి కట్నాలు ఇవ్వాలి. ఈ ఈ ఈ సోషల్ ప్రెషర్ ఏదైతే ఉందో ఇది ఇది అమ్మాయిల తల్లిదండ్రులని ఇలాంటి స్థితి తీసుకుపోతుంది. సో నేను మెసేజ్ ఏమిస్తున్నానంటే నీ ఇంటర్వ్యూ ద్వారా ఈ వరకట్నము అనేటువంటి పిశాచిని అదేవిధంగా ఓ గొప్పగా పెళ్లిళ్ళు చేయాలన్నటువంటి ఆలోచనలు మానుకోవాలి మనం. అనుకోవాలి సింపుల్గా మన స్తోమతకి తగ్గట్టు మనం ఇంత చేయాలి అంతేగాని అట్టహాసంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి అసలు మనకు స్తోమత లేకపోయినా కూడా ఓ పెద్ద గొప్పగా కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటివి మానుకోండి. సమాజంలో అంటే ఒక ఒక పాజిటివ్ సకారాత్మకత రావాలని అంటే మనం మన ఇండ్ల నుంచే స్టార్ట్ చేయాలి. అందుకని మన ఆడపిల్లల్ని గౌరవించడం, భ్రూణ హత్యలను మాన్పించడం, అప్పు సప్పు చేయకుండా చేయకుండా పెళ్లి చేయడం, సింపుల్గా పెళ్లిళ్ళు చేయడం, అదేవిధంగా కుల సంఘాలు, ఈ మధ్య కుల సంఘాలు కూడా బాగా యాక్టివ్ అయినాయి. కుల సంఘాలు అందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఇది ఇది ఉటికనే మీటింగ్లు పెట్టుకొని ఏదో మాటల కోసం మాటల కోసం కాకుండా మన కులాలలో ఎట్లా ఇట్లాంటి ఈ సామాజిక ప్రెషర్స్ ఏదైతే ఉంటాయో అవి తీసుకొస్తాయి. ఈ సామాజిక ప్రెషర్స్ ఏవైతే అమ్మాయిల తల్లిదండ్రులు ఏదో ప్రెషర్ పెడుతున్నాయో వాటిని తగ్గించాలి. అట్టహాసంగా పెళ్లిళ్ళు చేయాల్సిన అవసరం లేదు. వరకట్నాలు నిషేధించే విధంగా మనం చేసినట్టయితే ఒక పాజిటివ్ వాతావరణం అమ్మాయిల పట్ల ఏర్పడుతుంది. అవును సార్, వాస్తవం సార్. ఏదైనా ఈ సామాజికాన్ని ఇవాళ ప్రపంచాన్ని ఒక సమూలంగా చేయడం అనేది మీ అసంటులతోటే సాధ్యమవుతుంది సార్. అది మీ అసంటులు చెప్తేనే ఇవాళ తప్పుదో వేటోళ్ళు సన్మార్గంలో నడుస్తారు. అది వాస్తవం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్, ఇండోర్ను అంటే స్మార్ట్ సిటీగా మీరు చేశారని విన్నాం, ప్రజలు కూడా అనుకుంటున్నారు, వాటిని ఎలా సాధ్యమైంది సార్? ఇందోర్ నేను అక్కడ గ్వాలియర్లో 3.5 సంవత్సరాలు కలెక్టర్గా చేసిన, ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇవన్నీ ఇష్యూస్ కాకుండా ఇందోర్ పోయిన తర్వాత అప్పుడే భారత ప్రభుత్వము ఈ స్మార్ట్ సిటీ, క్లీన్ సిటీ, స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ ఇవన్నీ స్టార్ట్ చేసినాయి అన్నమాట. సో అక్కడ కూడా మనం ఏం చేసినామనంటే ఫస్ట్ ఇది సమాజానికి చాలా ఉపయోగం. మన సిటీ, మన జిల్లా, మన గ్రామీణ ప్రాంతం క్లీన్గా ఉన్నట్టయితే బహిర్భూమి బహిరంగంగా మల విసర్జన చేసేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం అరికట్టగలిగినట్టయితే 100% ప్రజలలో హెల్త్ మీద దాని ప్రభావం పడుతుంది. దానికోసం ఏం చేసినామనంటే ఇందోర్ జిల్లాలో గ్రామీణ క్షేత్రంలో ఫస్ట్ గ్రామీణ క్షేత్రాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసినాం. రోజు పొద్దుగాల 4 గంటలకు పోయేటోళ్ళం గ్రామాలలో. నేను జిల్లా కలెక్టర్గా మా యంత్రాంగం మొత్తం పొద్దున 4 గంటలకు పోయి ఏడనైతే మల విసర్జన చేస్తారు, ఏడనైతే లోట పట్టుకొని పోతారో ఆడికి పోయి మేము కూడా పోయి నిలబడేటోళ్ళం. అక్కడి నుంచే స్టార్ట్ చేసేటోళ్ళం, అయ్యా ఇది తప్పు ఇది తప్పు, ఎందుకంటే పొద్దున పొద్దునే కదా ప్రజలు జనాలు పోయి లోట పట్టుకొని పోయారు, ఇది తప్పు, ఎందుకు తప్పు అని అక్కడనే వివరించేటోళ్ళం. అయిపోయింది కదా, అది వాళ్ళు ఇంటికి పోయి లెటర్ని కట్టుకొని ఆడ పని కానిచ్చుకునేటోళ్ళం అన్నమాట. సో ఈ విధంగా ఒక 6 నెలల్లో
ఇందోర్ లాంటి పెద్ద జిల్లా మొత్తం బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ఏర్పడింది. ఇది మన దేశంలోనే ఒకటే రెండవ జిల్లా పూర్తిగా. దాని తర్వాత మనం సిటీని కూడా టేకప్ చేసినాం. సిటీని టేకప్ చేసిన తర్వాత మొత్తం సిటీ అంతా క్లీన్ సిటీగా ఈరోజు 3 సార్లు క్లీన్ సిటీ అవార్డు పొందినటువంటి సిటీ ఇందోర్. ఈ సంవత్సరం 4వ సారి కూడా పోతుంది. దీనివల్ల ఏమైంది అని చాలామంది అడుగుతారు. అయితే ఏమైంది అని అంటే, ఇప్పుడు డాక్టర్స్ అసోసియేషన్ ఉంటాయి కదా, డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పింది అని అంటే, ఇందోర్ క్లీన్ సిటీ అయినప్పటి నుంచి మా దగ్గర వచ్చేటటువంటి ఓపీడీ పేషెంట్స్లో 50% తగ్గింపు జరిగింది. అంటే ఓపీడీ పేషెంట్లే రావట్లేదు, 50% తగ్గింది. సో ఎంతటి ప్రభావము ఈ క్యాంపెయిన్ నడిపింది, క్యాంపెయిన్ మొత్తం సమాజం మీద చూపించింది అనేది మన అర్థమవుతుంది. సో మన వ్యక్తిగతంగా మనం క్లీన్ ఉండాలి, మన మనం ఉండేటువంటి గ్రామీణ ప్రాంతము, మనం ఉండేటువంటి వార్డులు, మనం ఉండేటువంటి సిటీలు అన్నీ క్లీన్ అయినట్టయితే వాతావరణం స్వచ్ఛతంగా మారుతుంది. ఈ మలేరియాలు, చికెన్ గునియాలు, ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇవన్నీ మనం తొలగించిన వాళ్ళం అవుతాం. అందుకని వీటి మీద మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏం లేదు సార్, మీలో మేం గమనించింది ఏంటంటే ఏ సమస్యనైనా చిన్న ఫార్ములా తో కొట్టేస్తారు. అంటే సమస్యలకు మనం సమాధానం వెతుక్కోవాలి. సమాధానం వెతుక్కుంటే సమాధానాలు దొరుకుతాయి. ఆ సూత్రం పాటలలో కూడా బోళని సమాధానాలు కనిపిస్తాయి. ఎన్నో సామాజిక సమస్యలకు నీ పాటలలో కూడా సమాధానాలు కనిపిస్తుంటాయి. థ్యాంక్యూ సార్. సమాధానాలు వెతకడమే మన పని. అవును సార్, సూపర్ సార్. ఇప్పుడు ఐఏఎస్ కలెక్టర్గా అంటే అధికారిగా మీరు ఉంటారు, కానీ ఇప్పుడు ఇండియా లెవెల్లో, ఈ భారతదేశం లెవెల్లో ఎక్కడికెక్కడికో మీరు జిల్లాగా కలెక్టర్గా వెళ్తూ ఉంటారు. ఇంత మంచి సమస్య మీరు మంచి చేస్తున్నారు. ఈ టైంలల్లా ఎవరైనా ఎక్కడైనా మీ అధికారిక అంటే మీ అధికారానికి భంగం కలిగించే విధంగా అంటే ఫోన్లు బెదిరింపడం అట్లాంటివి, ట్రాన్స్ఫర్లు అనుకో ఆటోమేటిక్గా కొట్టేస్తారు అనుకోండి, అట్లాంటి ఏమైనా? అది స్టార్టింగ్లో ఐఏఎస్లోకి వచ్చిన తర్వాత బాగా జరిగినాయి. అటు జరిగినాయి. అరే సుమారు ఒక 7 సంవత్సరాల వరకు మనది ప్రతి 6 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతుండే. 6 నెలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేసేటోళ్ళు. అప్పుడు మీకు అర్థమవుతుంది సార్ నేను అప్పుడు మాకు అర్థం అవ్వకపోయేది. అదే మనం కరెక్టే చేస్తున్నాం కదా, మనం ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని అర్థం కాకపోయేది. సరే, నేను ఇందోర్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు పెద్ద పెద్ద స్కామ్లు బయటపెట్టినా, పెద్ద పెద్ద స్కామ్లు బయటపెట్టినా ప్రజల సొమ్ము ఏ విధంగా ప్రజాప్రతినిధులు కొల్లగొడుతున్నారు, ఏ విధంగా వాటి వ్యక్తిగత పనుల కోసం వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు అనేటువంటి ఒక 2 పెద్ద దాంట్లో ఒక స్కామ్లను అయితే అసలు ఇంకా అంటే 50% దాంట్లో అసలు ఎవరికైతే పెన్షన్లు ఇస్తున్నారో లేనేలేరు 50%. సో ఆ స్కామ్ బయటపెట్టినప్పుడు వ్యక్తిగతంగా అటాక్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, గూండాలను పంపించి అటాక్ చేయడానికి ప్రయత్నించిండ్రు, ఫ్యామిలీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నించిండ్రు. సో ఆ విధంగా స్టార్టింగ్లో బాగా జరిగినాయి ఒక 7 సంవత్సరాలు. దాని తర్వాత అందరికీ అర్థమైంది ఏంటంటే, ఈ మనిషి మారడు ఈయన ఇంతే అని ఎప్పుడైతే నిజాయితీ ఉంటాడో అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తాడు అనేటువంటి అభిప్రాయం ఏర్పడింది అన్నమాట. సో ఐఏఎస్లో కానీ లేకపోతే ఎవరి ఫీల్డ్లో వారు ఎవరికి వ్యక్తిగతానికి అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి, నిరూపించుకోవాలయ్యా నేను ఇంతే, నేను ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్నవాడిని, నేను ఇట్లనే ఉంటా అన్నప్పుడు సిస్టమ్ మనకి అనుగుణంగా మారుతుంది. మనల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత వాళ్ళే మనల్ని ఎత్తుకుంటూ వస్తారు, అరే ఈ పనికి ఈయనే కరెక్ట్. సో ఇనీషియల్గా 7 సంవత్సరాలు మనం పడ్డటువంటి కష్టాలు దాని తర్వాత మెల్లమెల్లిగా మనకే ఒక మంచి అభిప్రాయం ఏర్పడి ఈరోజు మనల్ని వెతుక్కొని మంచి పోస్టింగ్ ఇవ్వడానికి గవర్నమెంట్ మనింబడుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు సర్వీస్ నడుస్తా. ఎన్నో సక్సెస్లు, ఎన్నో విజయాలు. ఐఏఎస్ అధికారిగా మీరు చేస్తున్నటువంటి పనులకు మేమంతా సలాం చేస్తున్నాం సార్. ఇంకా మునుముందు అన్ని కార్యక్రమాలు ఇంకా గొప్పగా తీసుకురావాలి, స్కీమ్స్ పెట్టాలి, అది పేద ప్రజలకి అందాలి. మీ ద్వారానే ఈ దేశ ప్రగతి అవుతుందని, ఆఫీసర్ల ద్వారానే అవుతుంది, అది మీ ద్వారానే అవుతుందని మేము కోరుకుంటున్నాం. చివరిగా ప్రజలకు అధికారిగా మీరు ఇచ్చే ఒక చిన్న మాట చెప్పండి. నేనేమంటున్నానంటే ప్రతి ఫీల్డ్లో ఏ ఫీల్డ్ మనం ఎంచుకుంటామో ఆ ఫీల్డ్లో మనం బెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంతే, బెస్ట్. మనం ఎప్పుడైనా కూడా ఏమనుకోవాలంటే నేను ఏదైతే పనిచేస్తున్నాను, ఏదైతే ఫీల్డ్లో ఏ రంగంలో అయితే నేను ఉన్నానో ఇదే రంగంలో నేను అందరికంటే బెస్ట్ ఎట్లా చేయాలి అనేటువంటి అభిప్రాయంతో దానికి అనుగుణంగా ప్లానింగ్ చేసుకుంటూ ప్రాపర్గా అడుగు వేసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. సో అందుకని ప్రతి ఒక్కరూ అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి వ్యవస్థ కోసం ప్రయత్నం చేయాలి.
అప్పుడే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ బాగుపడుతుంది, మనం నలుగురికి మంచి చేసిన వాళ్ళం అవుతాం. సో మనం ఏ రంగంలో ఉన్నవాడని ఇది 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 చిన్న రంగమా పెద్ద రంగమా అని ఆలోచించకూడదు. ప్రతి ఒక్కరూ మంచి కోసం ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఆ మంచిలో మనకు కూడా కొంత మంచి జరుగుతుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఏ స్వార్థం లేకుండా అలనాడు భగత్ సింగ్, అంబేద్కర్, గాంధీ గారు ఆ మహనీయులు పోరాటం చేసింది కాబట్టి నేడు స్వతంత్రంగా మనం బతకగలుగుతున్నాం. అట్లాంటి వాళ్ళలో ఇవాళ నీతి నిజాయితీ మనసు గల అధికారులు మనుషులు ఉన్నారంటే అది మన నరహరుడే. కాబట్టి మన సారు మాటల్లో ఇప్పటిదాకా విన్నాం కదా, అందులో మంచిని గ్రహించి చెడును వదిలేసుకోవాలి మనం. మంచిని మాత్రమే దాన్ని పట్టుకోవాలి, అందులో ఆ మంచితనాన్ని ఆ చదువు అనే నిచ్చెను పట్టుకుని సారైతే ఎలాగైతే ఆ గమ్యాన్ని చేరిండో ప్రతి ఒక్క యువత యువతి యువకులందరూ కూడా ఆ గమ్యాన్ని చేరి మన సారు స్ఫూర్తి బాటలో మీరంతా నడుస్తారని మనసారా కోరుకుంటున్నాను. అందుకే మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, మనసులున్న మాయ పొరలు తుల్చవెందుకో, మనిషిలాగా అగు మనిషిలాగా ఒక్క దినం బతకవెందుకో, నీవు బతకవెందుకో. థ్యాంక్ యూ. ఈ దేహాన్ని కాదు ఆ దేశాన్ని ప్రేమించాలి, ఆ ప్రగతిని ప్రేమించాలని మన సారు నరహరి పరికి పండ్ల నరహరి ఐఏఎస్ గారి మాటల్లో ఇప్పటిదాకా మనం విన్నాము. అది విని మీరందరూ కూడా ప్రగతి బాటలో నడుస్తారని మనసారా కోరుకుంటూ మీ